తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరై ముఖం నాటారు. చిరు పవన్తో పాటు ఎంపీ సంతోష్ కుమార్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను ప్రకృతి ప్రేమికునని, పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దుబాయ్ వంటి దేశాల్లో పచ్చని మొక్క కనిపించడమే గగనమని, ఒక చిన్న చెట్టును కూడా అక్కడ అపురూపంగా చూస్తారని అన్నారు. అలాంటిది మన దేశంలో పచ్చని చెట్లు పెరగడానికి అవకాశం ఉందన్న స్పృహ లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి రాజ్యసభ ఎంపీ టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ గారు ఇనిషియేటివ్ తోటి గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మొక్కలు ఈరోజు కోటి కూడా దాటే పరిస్థితులు ఉన్నాయి. అలాగే దాంతోపాటు అసలు జూబ్లీ హిల్స్ సొసైటీ ఇంత పచ్చగా ఉండటానికి కారకులైన శ్రీ నరేంద్ర చౌదరి గారు, సంతోష్ గారు ఆధ్వర్యం, సంతోష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తే దానికి సహకారం అందించి దాదాపు జూబ్లీ హిల్స్ సొసైటీలో 1 లక్ష మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం చేపట్టారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ పచ్చదనం లేకపోతే, అంటే ఉదాహరణకి ఇక్కడ దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే అది పచ్చదనం కోసం వెంపర్లాడిపోతూ ఉంటారు. చిన్న పచ్చదనం, చిన్న మొక్క. అలాగే నేను గతంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చిన్న గడ్డి మొక్కను కూడా చాలా అపురూపంగా చూసుకునేది. కానీ మనకి ఇంత పచ్చదనం పెంచుకోగలిగే అవకాశం ఉండి ఆ స్పృహ మనకి తక్కువగా ఉండడం నిజంగా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ గారు, చౌదరి గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి దీన్ని ప్రభావితం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా ప్రకృతి ప్రేమికుణ్ణి. పర్యావరణం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక చాలా విపరీతమైన ఆలోచన ఉన్నవాడిని, ప్రయత్నం చేసేవాడిని. అలాంటి నాకు ఈ అవకాశం ఉంటే మనస్ఫూర్తిగా వారికి, పేరు పేరున చౌదరి గారికి, సంతోష్ గారికి, కేటీఆర్ గారు నాకు ఎంత మేము బ్రదర్స్ అని ఎలా పిలుచుకుంటా, సంతోష్ గారు నాకు ఇంకొక సోదరు లాంటి వాళ్ళు. మేము విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులు అయి ఉండొచ్చు, కానీ వారంటే నాకు అపారమైన గౌరవం. అందుకని నాకు మనస్ఫూర్తిగా వారికి ఇంకొక మరి ధన్యవాదాలు తెలుపు.